విషం తాగి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉన్న చెల్లి హరితని బాధగా చూస్తూ అక్క చంద్రిక కన్నీళ్లతో, ఎంత పని చేసావు చెల్లి, విషం తాగేటప్పుడు నీకు ఈ అక్క గుర్తుకు రాలేదా? విషం తాగే విషమ పరిస్థితి నీకొచ్చిందని అర్థమైనప్పుడు నాకు చెప్తే నేను ఆ సమస్యకి తగిన పరిష్కారం చూపించేదాన్ని కదా. ఇరికిదానిలా ఆత్మహత్య చేసుకుని చావాలనుకున్నావా అని అనుకుంటూ ఉండగా 30 ఏళ్ల వరుణ్ బెడ్ దగ్గరికి వచ్చాడు. ఏడుస్తూ, నన్ను మన్నించు హరిత, నువ్వింత పని చేస్తావని నేను అనుకోలేదు. నేను నిన్ను మనసరా ఇష్టపడ్డాను, ప్రేమించాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు నాకు కావాలి హరిత. ఐ లవ్ యూ హరిత, ఐ లవ్ యూ అని వరుణ్ చెప్తున్న మాటలు విని చంద్రిక ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ, ఏంటి, నా చెల్లి ఇతన్ని ప్రేమించిందా? ఈ అబ్బాయి తన ప్రేమని ఒప్పుకోలేదని విషం తాగిందా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. అతను చెప్పేది నిజం కాకపోవచ్చు. నా చెల్లి ఏ విషయమైనా నాకు చెప్తుంది. అలాంటిది ఇతన్ని ప్రేమిస్తే నాకు చెప్పకుండా ఉంటుందా? ఉండదు అని అనుకుంటూ ఉండగా వరుణ్ ఏడుస్తూ, హరిత, మన ప్రేమ విషయం మా నాన్నకి చెప్పాను. అతను ఒప్పుకోవటం లేదు. పేదింటి అమ్మాయి తన ఇంటికి కోడలిగా రావటం మా నాన్నకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎంత బ్రతిమాలినా ఒప్పుకోవటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక నీతో నేను మన పెళ్లి జరగదని చెప్పాను హరిత. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నిన్ను వదులుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని అంటుంటే చంద్రికకి వరుణ్ మీద అనుమానం కలిగింది. తనలో తాను, ఈ అబ్బాయిని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది, ఎందుకైనా మంచిది, ఈ అబ్బాయి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుండగా డాక్టర్ వచ్చాడు. ఇద్దరినీ చూసి కొంచెం కోపంగా, ఇదేంటి, ఇద్దరున్నారు, వెళ్ళండి, వెళ్ళండి, కనుండి, ఏడుస్తూ పేషెంట్ని ఇబ్బంది పెడుతున్నారా, వెళ్ళండి. అది కాదు డాక్టర్ గారు, నేను తన సిస్టర్ని, నేను తన దగ్గరుంటాను, ప్లీజ్ డాక్టర్ అని చెప్పడంతో చంద్రికని చూస్తాడు వరుణ్. తనలో తాను, తనకు సిస్టర్ ఉందని హరిత ఎప్పుడూ చెప్తుండేది, కానీ ఎప్పుడూ నన్ను తన ఇంటికి తీసుకెళ్లలేదు, తన అక్కని పరిచయం చేయలేదు. చూస్తుంటే హరిత కంటే తన అక్కే బాగున్నట్టుంది అనుకుంటాడు. డాక్టర్ వరుణ్ని చూసి, బాబు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, తను పేషెంట్ కి అక్క కాబట్టి ఉంటుంది. లేదు డాక్టర్, హరిత దగ్గర నేనే ఉంటాను. మేమిద్దరం మనసారా ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఇంతలో ఇలా జరిగిపోయింది. నేనే హరిత దగ్గర ఉంటాను డాక్టర్, ప్లీజ్ అని బ్రతిమాలుతుంటాడు. చంద్రికకి జాలేసింది. సరే డాక్టర్, నేను బయటికి వెళ్తాను, ఆ అబ్బాయిని చెల్లి దగ్గర ఉండనివ్వండి. సరే చంద్రిక, ఇదిగో మీ చెల్లి ఫోన్ అని చెప్పి చంద్రికకి ఫోన్ ఇచ్చాడు. అప్పుడే ఆ ఫోన్ రింగ్ అయింది. డాక్టర్ చూసి, మాట్లాడు చంద్రిక, కీర్తన ఫోన్ చేస్తుంది అని చెప్పగానే వరుణ్ ఉలిక్కి పడతాడు. అది చంద్రిక గమనిస్తుంది, కాని అక్కడ తన చెల్లి గురించి అడిగితే బాగుండదని ఆలోచన చేసి అలా ఉండిపోతుంది. ఫోన్ మళ్ళీ మోగుతుంది. చంద్రిక, ఫోన్ చేస్తున్న కీర్తన బహుశా హరిత ఫ్రెండ్ కావచ్చు. హరిత ఇలా విషం తాగడానికి గల కారణం తనకి తెలిసిండొచ్చు. వెళ్ళు, వెళ్ళి మాట్లాడు అని చెప్తుంటే వరుణ్ కంగారు పడటం చంద్రిక గ్రహించింది. ఆ ఫోన్ తీసుకుని బయటకొస్తుంది. ఫోన్ మాట్లాడుతుంది. హలో, మాట్లాడుతున్నదెవరు? నా పేరు చంద్రిక, నేను హరిత అక్కని. తను విషం తాగి హాస్పిటల్లో ఉంది. ఇంతకీ మీరెవరు? నేను హరిత ఫ్రెండ్ని, నా పేరు కీర్తన. హాస్పిటల్కి వరుణ్ రాకుండా చూసుకోండి. వరుణ్ వచ్చాడు, ఇప్పుడు చెల్లి దగ్గర ఉన్నాడు. ఏమైంది కీర్తన? వరుణ్ హరిత ప్రేమించుకున్నారని అతని మాటలు విన్న తరువాత నాకు అర్థమైంది. అతను హరిత లేకుండా ఉండలేనని ఎంతో బాధపడుతున్నాడు. నువ్వు మాత్రం వరుణ్ణి తన దగ్గరికి పంపొద్దంటున్నావు, ఏం జరిగింది? వరుణ్ కథ ఫోన్లో చెప్పటం వీలు కాదక్కా, నేనక్కడికి వస్తున్నాను. మీరు ముందు హరిత దగ్గరికి వెళ్ళండి, వరుణ్ణి అక్కడి నుండి పంపించండి, వెళ్ళండి. ఇప్పుడే వెళ్తున్నాను అని చంద్రిక కంగారు పడుతూ ఫోన్ పెట్టేసి హరిత దగ్గరికి వచ్చింది. అప్పుడు వరుణ్ తలదిండు పట్టుకుని ఉంటాడు. చంద్రిక కంగారు పడుతూ, వరుణ్ ఏం చేస్తున్నావు? నా చెల్లిని చంపాలనుకుంటున్నావా? నిన్ను చూసినప్పుడే నా మనసెందుకో కీడు శంకించింది. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని అంటుండగా వరుణ్ కోపంగా కళ్ళు పెద్దవి చేసి, నా మాట విని ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నేను హరితని చంపేస్తాను. నీకెంత డబ్బు కావాలో అంతా ఇస్తాను. డాక్టర్తో కూడా మాట్లాడి ఒప్పించాను. నువ్వు ఒప్పుకుంటే డబ్బుతో సంతోషంగా ఉంటావు. నీకెంత కావాలో చెప్పు అని వరుణ్ అంటుంటే చంద్రికకి ఆవేశం వచ్చింది. అంతే, లాగిపెట్టి వరుణ్ చెంప మీద కొట్టింది. వరుణ్ చేతిలో ఉన్న దిండు కింద పడింది. చంద్రికని చూస్తూ, నువ్వు కొట్టినందుకు నాకేం కోపం రావట్లేదు, సిస్టర్ సెంటిమెంట్ కదా. బాగా ఆలోచించుకుని చెప్పు చంద్రిక,
ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నువ్వు హాయిగా యువరాణిలా బ్రతకొచ్చు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో వరుణ్, నేను నా చెల్లిని ఎలాగైనా కాపాడుకుంటాను అని అంటుండగా కీర్తన ఎస్ఐ అరవింద్ని తీసుకుని వాళ్ల దగ్గరికి వచ్చింది. వరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎస్ఐ అరవింద్ డాక్టర్తో మాట్లాడి హరితని చంద్రికతో ఇంటికి పంపిస్తాడు. అక్కడ కీర్తన ద్వారా వరుణ్ మోసగాడని, హరితని లవ్ పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుందామని హరిత నిలదీస్తే చేసుకోనని, నీకు నచ్చినట్టు చేసుకోమని చెప్పాడని, అందుకే హరిత విషం తాగిందని తెలుసుకుంది. అలా 2 గంటలు గడిచాయి. హరిత కళ్ళు తెరిచింది. ఎందుకు చేసావు చెల్లి ఇదంతా? వరుణ్ కోసం అక్క, ఇద్దరం ప్రేమించుకున్నాం. పార్కులకు సినిమాలకి కాకుండా టూరిస్ట్ ప్లేసులకి కూడా వెళ్ళాం. ఇద్దరం కలిసిపోయాం. ఇప్పుడు వాళ్ళ నాన్న ఒప్పుకోవటం లేదని నన్ను దూరం పెడుతున్నాడు. వరుణ్ణి చూస్తుంటే ఎప్పుడైనా చంపేలా ఉన్నాడు చెల్లి. అతను నీకొద్దులే. లేదక్క, నాకు వరుణే కావాలి. వరుణ్ లేకుంటే నేను ప్రాణాలతో ఉండలేను. నేను రావటం క్షణం ఆలస్యమైతే ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు చెల్లి. వరుణ్ చేతిలో చచ్చినా సరే అక్క, నాకు వరుణ్ కావాలి అని చెప్పడంతో ఎస్ఐ అరవింద్ కల్పించుకొని, వరుణ్ వాళ్ళ నాన్న నాకు బాగా తెలుసు, మనం హరితని తీసుకుని వెళ్దాం, ఆయనే న్యాయం చేస్తారు అని చెప్పి హరితని తీసుకుని చంద్రిక కీర్తనతో కలిసి ఎస్ఐ అరవింద్ ప్రముఖ బిజినెస్ మ్యాన్ చక్రవర్తి దగ్గరికి వచ్చారు. విషయం చెప్పారు. చక్రవర్తి వరుణ్ణి పిలుస్తాడు. తన కళ్ల ముందు హరిత మెడలో తాళి కట్టిస్తాడు. అందరూ సంతోషిస్తారు. హరిత వరుణ్ ఇద్దరూ కలిసి చక్రవర్తి కాళ్లకి దండం పెడతారు. వరుణ్, నీ భార్యని తీసుకుని ఇంటి నుండి బయటకెళ్ళు. బాధ్యతగా ఉండు. భర్తగా నీ భార్యని పోషించుకో. నువ్వు ఇలాగే నా దగ్గరే ఉంటే నీకు డబ్బు విలువ, జీవితం విలువ తెలియవు. వెళ్ళు, నీ భార్యని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు అని చక్రవర్తి చెప్పిన మాటలు చంద్రికకి, ఎస్ఐ అరవింద్కి, కీర్తనకి న్యాయం అనిపించింది. ఏం మాట్లాడలేదు. ఎస్ఐ అరవింద్కి తెలిసిన ఒక ఇంట్లో వరుణ్, హరిత కాపురముంటారు. వరుణ్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంటాడు. నన్ను మా నాన్నకి, డబ్బుకి, రిచ్ లైఫ్కి దూరం చేసావు కదా హరిత. మీ అక్క, ఎస్ఐ గాడు, కీర్తన వెళ్లిన తరువాత మీకు అసలైన నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అనుకుని రోడ్డు మీద వెళ్తుంటాడు. ఇంటి దగ్గర చంద్రిక, చెల్లి వరుణ్కి జాబ్ వచ్చే వరకు ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకోండి, ఇద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పి చంద్రిక డబ్బిస్తుంది. హరిత ఆ డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు, వంట పాత్రలు తెచ్చుకుంది. అందరికీ వంట చేసి పెట్టింది. అందరూ తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి వరుణ్ బాగా తాగుతూ మందు బాటిల్ పట్టుకుని వచ్చాడు. తాగుచ్చారా? అవునే, ఫుల్గా తాగుచ్చాను. నన్ను మా నాన్నకు, రిచ్ లైఫ్కి దూరం చేసావు కదా, నిన్ను మామూలుగా కొట్టకూడదే. ఏదో అందంగా ఉన్నావని లవ్ అన్నాను, తర్వాత డబ్బిస్తానని కూడా చెప్పాను కదా. అయినా నువ్వు నిజమైన ప్రేమ అంటూ నన్ను పెళ్లి చేసుకున్నావు. నువ్వెలా సుఖంగా ఉంటావో నేను చూస్తా అని బెల్ట్ తీసుకుని ఎలా పడితే అలా కొట్టాడు. హరిత ఆ దెబ్బలు తట్టుకోలేకపోతుంది. వద్దు వరుణ్, నన్ను కొట్టద్దు. నేను నిన్ను మనసారా ప్రేమించాను. పని చేయటం నీకు ఇష్టం లేకపోతే ఇంటి దగ్గరే ఉండు. నేను పనికి వెళ్ళి నిన్ను పోషించుకుంటాను. నువ్వు బయటకి వెళ్ళేది లేదే, ఇంట్లోనే సావాలి. నేనే పని చేయను, అన్నం కూడా పెట్టను అని చెప్పి మళ్ళీ కొడుతుంటాడు. హరిత ఒళ్ళంతా ఎర్రని వాతలు, ఏడుస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తుంటాయి. వరుణ్లో ఎలాంటి మార్పు రాదు. ఒకరోజున చంద్రిక తన చెల్లిని చూసి పోదామని వచ్చింది. చెల్లెలి పరిస్థితి చూసి చలించిపోయింది. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, నేను చెప్పినప్పుడే వరుణ్ గురించి ఆలోచించుంటే బాగుండేది కదా చెల్లి. ఇప్పటికైనా నువ్వు ఒప్పుకో, ఎస్ఐ అరవింద్ గారికి చెప్పి అంటుంటే హరిత కల్పించుకొని, వద్దక్క, వరుణ్లో మార్పు వచ్చే వరకు భరిస్తూ ఉంటాను. ఇంకా నువ్వు వెళ్ళు. వెళ్తాను చెల్లి, కానీ నాకొక మాట ఇవ్వు. భయపడకక్క, నాకు నేనుగా ఏం చేసుకోను. భరించలేని నాడు, బ్రతకలేని నాడు ఖచ్చితంగా నేను నీ దగ్గరికి వస్తానక్క, మాటిస్తున్నా అని చెప్పగానే చంద్రిక బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. వరుణ్లో మార్పు రావాలని హరిత ఎదురు చూస్తూ అతను పెడుతున్న బాధల్ని భరిస్తూ ఉంటుంది. పాకలోని మంచంలో మోడ్రన్ హరిత కూర్చొని ఏడుస్తుంటే సింపుల్గా ఉన్న అక్క చంద్రిక భోజనం తీసుకుని వచ్చింది. నాకు భోజనం వద్దు. ఏమొద్దు? రాత్రి కూడా నువ్వేం తినలేదు చెల్లి, నా మాట విని తినవే.
లేదంటే నీరసం వస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ తర్వాత అని చంద్రిక అంటుంటే మాట మధ్యలో హరిత కల్పించుకొని కోపంగా, చనిపోతానా చెప్పక్క, అన్నం తినకుండా ఉంటే చనిపోతానా అనగానే చంద్రిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. అలా మాట్లాడకు చెల్లి, నువ్వెందుకు ఈ పల్లెటూరు వదిలిపెట్టి టౌన్లోని శ్రీమంతుల కాలనీలో ఒక ఇంటిని కిరాయికి తీసుకునుందామంటున్నావో నాకేమర్థం కావట్లేదు. మట్టిబుర్ర కదా, ఏమర్థమవుతుంది? నీకు నువ్వుగా అర్థం చేసుకోవు, నేనేదైనా చెప్తే అర్థం చేసుకోవు, ఎన్నో ప్రశ్నలేస్తావు. చిచి, నీతో ఉండాలంటేనే నాకేదోలా ఉంది అని హరిత చెప్పగానే చంద్రిక మనసుకు బాధ కలిగింది. కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏ బుర్రైతే ఏముంది చెల్లి, నిన్ను ప్రేమగా చూసుకునే మమకారం అనురాగం ఆ బుర్రలో ఉన్నాయి కదా, అవి చాలు కదా. మమకారం అనురాగం ఏం చేసుకోవాలి వాటిని చెప్పక్క, వాటితో ఏం పనులు జరుగుతాయి? నన్ను రిచ్ హరితని చేస్తాయా? మాట్లాడక చెప్పు. కొత్తగా ఈ రిచ్ హరిత ఏంటి చెల్లి? మనం పేదవాళ్లం, డబ్బున్నవాళ్లం కాదు కదా. మనముంటున్న ఇల్లు చూసావా? నేను రాత్రి పగలు కష్టపడుతూ నిన్ను సిటీలో చదివిస్తున్నా, ఎందుకంటే నా జీవితంలా నా చెల్లి జీవితం కాకూడదని. ఆపుతావని సోది, ఏం మాట్లాడినా ఎంతో కష్టపడుతూ చదివిస్తున్నానని తెగ చెప్పుకుంటున్నావు? నేను నిన్ను చదివించమని అడిగానా? నాకు సిటీ వెళ్లి చదువుకోవాలని ఉందక్క అని నీకు చెప్పానా? ఏమైందే నీకు, సెలవులకని ఇంటికొచ్చావు, వచ్చినప్పటి నుండి ముఖం ముడుచుకున్నావు. ఏమైనా అంటే శ్రీమంతుల కాలనీకి మారుదామంటావు. మనమేంటి, మన బ్రతుకులేంటి? మనం వెళ్లి ఆ శ్రీమంతుల కాలనీలో ఉండటమేంటి? నాకేం అర్థం కావట్లేదు చెల్లి. మాట్లాడితే మమకారం అనురాగం అంటావు. నీ మమకారం నన్ను డబ్బున్నదాన్ని చేస్తుందా? నీ అనురాగం నాకు అన్ని విధాలా సౌకర్యాలందిస్తుందా? లేదు కదా, అప్పుడు ఈ మమకారం అనురాగం ఎందుకక్క? చెల్లి, నేనా శ్రీమంతుల కాలనీలోని నాలుగిళ్లలో ఇంటి పని వంట పని చేస్తా, వాళ్ళిస్తున్న డబ్బుతోనే నిన్ను సిటీలో చదివిస్తున్నా. ఓహో, అందుకొద్దంటున్నావా అని చెల్లి హరిత అడగ్గానే చంద్రిక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా రెండు రోజులు గడిచాయి. చంద్రిక ఎంత బ్రతిమాలినా హరిత తినటం లేదు, నీళ్లు తాగటం లేదు, ఏమీ మాట్లాడటం లేదు. చెల్లి ఎందుకు శ్రీమంతుల కాలనీకి వెళ్దామంటుందో చంద్రికకి అర్థం కావటం లేదు. ఎందుకో చెప్పమని హరితనడిగితే హరిత కూడా చెప్పటం లేదు. దాంతో అక్క చెల్లెళ్ల మధ్య దూరం పెరిగింది. హరిత మంచంలో పడుకుంటే చంద్రిక కింద చాప మీద పడుకునేది. ఒకరోజున శ్రీమంతుల కాలనీలోని చక్రవర్తి ఇంటి దగ్గర మాలిని కిన్నెర అనే రిచ్ ఫ్రెండ్స్ అతనితో తమకు కావలసిన అడ్రస్ గురించి అడుగుతుంటారు. ఇలా చూడండి అమ్మాయిలు, నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్ని, నాకు తెలిసి మీరు అడిగిన వాళ్ళిక్కడ ఎవరూ లేరు. చంద్రిక హరిత అనే రిచ్ అక్క చెల్లెళ్ళకి ఇక్కడ ఎలాంటి ఇల్లు లేదు, వాళ్ళెవరన్నది నాకు తెలీదు. అంకుల్, హరిత మా ఫ్రెండ్, తను మాతో పాటు సిటీలో చదువుకుంటుంది. ఈరోజు తన పుట్టినరోజు, తనకి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాం. మీరు ప్రైజులే ఇచ్చుకుంటారో సర్ప్రైజులే ఇచ్చుకుంటారో అది మీ ఇష్టం. మీరు అడిగిన రిచ్ అక్క చెల్లెళ్ళు ఇక్కడ లేరు. అయినా మీ ఫ్రెండ్కి ఫోన్ చెయ్యండి, శ్రీమంతుల కాలనీకి వచ్చామని చెప్పండి, తనను నా ఇంటి దగ్గరికి రమ్మని చెప్పండి. ఇక్కడికొచ్చినప్పటి నుండి హరితకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నామంకుల్, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎన్నిసార్లు చేసినా అలాగే వస్తుంది. హరిత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే చంద్రికకి చేసి రమ్మని చెప్పమ్మా. తన అక్క నెంబర్ లేదంకుల్. మరిలా, మీ ఫ్రెండ్ నెంబర్ పనిచేయటం లేదు, తన అక్క నెంబర్ లేదు, మరిప్పుడు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు? చేసేదేముందంకుల్, ఎలాగూ వాళ్ళు ఇక్కడ లేరని తెలిసిందిగా, తిరిగి మేము సిటీకెళ్ళిపోతాం. పదా మాలిని, హరిత మనకి రాంగ్ అడ్రస్ ఇచ్చింది అని చెప్పి మాలినిని తీసుకుని కొంచెం దూరంలో ఉన్న కార్ దగ్గరికొచ్చింది. కిన్నెరా, ఆ అంకుల్కి సరిగ్గా ఐడియా లేనట్టుందని నాకు అనిపిస్తుంది, మరెవరినైనా అడుగుదాం. ఆ అంకుల్ కాలనీ ప్రెసిడెంట్ అంటున్నాడు కదే, తనకి తెలియకుండా ఉండదు కదా. నువ్వు నిజమే చెప్పావు, కానీ నాకెందుకు అలా అనిపించిందే అని కారు దగ్గర మాట్లాడుకుంటూ ఉండగా చంద్రిక కూరగాయల బుట్ట పట్టుకుని ఆ కాలనీ వైపు వెళుతూ కనిపిస్తుంది. మాలిని కిన్నెర అటుగా వెళ్తున్న చంద్రికని చూస్తారు. కిన్నెరా, తనని చూడు. తనని చూస్తుంటే ఇక్కడ పనిచేసేలా ఉంది మాలిని. పద, మనం వెళ్ళి తనని అడుగుదాం, తనకి తెలిసే ఉంటుంది. నేను అదే అనుకుంటున్నా అని ఇద్దరూ మాట్లాడుకుని కారు దగ్గర నుండి చంద్రిక దగ్గరికి వస్తారు. చంద్రిక వాళ్ళని చూసి, ఎవరు మీరు, ఎవరింటికి వచ్చారు? ఇలా చూడండి, మీరు ఈ కాలనీలో పనిచేస్తారా? అవునమ్మా, నేను ఈ కాలనీలోని రెండు మూడిళ్లలో పనిచేస్తుంటాను.
చెప్పండి మీరు ఎవరింటికి వెళ్ళాలి నేను తీసుకెళ్తాను ఇక్కడ చంద్రిక హరిత అనే రిచ్చక్క చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళింటికి మమ్మల్ని తీసుకెళ్ళు అని కిన్నర చెప్పగానే చంద్రిక కొంచెం ఆశ్చర్యంగా ఏంటి చంద్రిక హరిత అనే రిచ్చక్క చెల్లెళ్ళ అవునక్క వాళ్ళు ఉండేది ఎక్కడ మీకు తెలుసా నేనే చంద్రికని హరిత నా చెల్లి మేము మాత్రం రిచ్ వాళ్ళం కాదమ్మా చాలా పేదవాళ్ళం పక్కనే ఉన్న పల్లెటూళ్ళలోని పాకలో ఉంటాం అని చెప్పగానే మాలిని కిన్నెర నమ్మలేనట్టుగా ఒకరినొకరు చూసుకుంటారు సిటీలో చదువుకుంటున్న నా చెల్లి స్నేహితులా మీరు అవునక్క నువ్వు చెప్పేది ఈ హరిత గురించే కదా అని తమ దగ్గర ఉన్న హరిత ఫోటోను చూపిస్తారు చంద్రిక ఆ ఫోటో చూసి అవును ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నా చెల్లి హరిత నేనిక్కడ ఇళ్లలో పనిచేస్తూ తనని సిటీలో చదివిస్తున్నా మీరు తన కోసం ఇంత దూరం వచ్చారంటే ఏదో విశేషముండే ఉంటుంది చెప్పండి అమ్మాయిలు ఏంటా విశేషం చెప్తామక్క కానీ ముందుగా మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి ముందుగా హరితని చూడాలి తనకి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అయితే ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ఈ కూరగాయల బుట్ట ఇచ్చేసి వస్తాను తర్వాత మా ఇంటికి వెళ్దాం అని చెప్పి చంద్రిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది కిన్నెర మాలిని హరిత చేసిన మోసం గురించి మాట్లాడుకుంటారు చూసావా కిన్నెర హరిత మనల్ని మోసం చేసి మనకు అబద్ధం చెప్పింది అదే నాకు అర్థం కావట్లేదు మాలిని ఎందుకు హరిత అలా ఉన్నవి లేనివి కల్పించి చెప్పిందో ఏంటో మనతో పాటు తను కూడా రిచ్ అని చెప్పుకోవడానికి బిల్డప్ ఇచ్చి ఉంటుంది కావచ్చు మాలిని అని ఇద్దరూ అనుకుంటుండగా చంద్రిక వాళ్ల దగ్గరికి వచ్చింది ముగ్గురు కలిసి కారులో చంద్రిక ఉంటున్న పాక దగ్గరికి వెళ్లారు అప్పుడు హరిత ఇంట్లోని మంచంలో కూర్చొనుంది అక్క మేమొచ్చిన విషయం హరితకి చెప్పకు మేం వెళ్లి సర్ప్రైజ్ ఇస్తాం సరే అని చంద్రిక బయట ఉంది కిన్నెరా మాలిని గిఫ్ట్స్ పట్టుకుని పాకలోకొస్తారు మంచంలో కూర్చొని దిగులుగా ఉన్న హరితని చూస్తారు హరిత వాళ్లని చూసి షాక్ అవుతుంది చంద్రిక కూడా లోపలికొస్తుంది కిన్నెరా మాలిని మీరిక్కడికెలా నేనే తీసుకొచ్చాను చెల్లి శ్రీమంతుల కాలనీ దగ్గరికొచ్చి చంద్రిక హరిత అనే రిచ్చక్క చెల్లెళ్ల ఇల్లు ఎక్కడో చెప్పమని కాలనీ ప్రెసిడెంట్ని అడిగారంట అడ్రస్ చెప్పేవాళ్లు తెలిస్తే తెలుసని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి కానీ ఇలా తప్పుడు అడ్రస్ ఇవ్వటమెందుకు వాళ్లని పరేషాన్ చేయడమెందుకు అక్క నీకేం తెలీదు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో కోపం తెచ్చుకోకు హరిత సారీ అక్క నా రిచ్ ఫ్రెండ్స్ వచ్చారు కదా తినడానికి ఏమైనా చెయ్యక్క అలాగే చేస్తాను చెల్లి నువ్వెళ్ళి కుర్చీలు తీసుకొచ్చివేయి కుర్చీలొద్దులే అక్క మేము అలా బయటకి వెళ్ళి మాట్లాడుకుంటాం మీరు రుచికరమైన వంట చేసి కబురు పెట్టండి మేమొస్తాం సరే సిటీ చెల్లి అని చెప్పి చంద్రిక తన పనులు మొదలెడుతుంది హరిత తన రిచ్ ఫ్రెండ్స్ని తీసుకుని ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు దగ్గరికొచ్చింది సారీ ఫ్రెండ్స్ నువ్వు రాంగ్ అడ్రస్ ఇచ్చినా మేము రైట్ అడ్రస్కే వచ్చాం స్నేహం అంటే ఇదేనే హ్యాపీ బర్త్డే హరిత రేపు కదా ఇప్పుడే చెప్తున్నారు నిజం చెప్పమంటావా నువ్వు కూడా మాలాగే రిచ్ ఫ్రెండ్ అనుకుని రెండు రోజులు స్పెండ్ చేయొచ్చని వచ్చాం కానీ ఇక్కడ చూస్తే పేదరికంతో ఉన్నారు అందుకే అన్నం తిని వెళ్ళిపోతాం అని మాట్లాడుకుంటూ ఉండగా చంద్రిక వాళ్ల దగ్గరికొచ్చింది అందరూ కలిసి కూర్చొని చంద్రిక చేసిన కమ్మని భోజనం తింటారు కిన్నెరా మాలిని బాయ్ చెప్పి బయలుదేరతారు